This program is possible by the support and prayers of partners and well-wishers of Jesus Redeems Ministries. త్వరలో మీ సమస్యకు అంతం వచ్చును, పోరాటానికి అంతం వచ్చును, మీ కష్టాలకు అంతం వచ్చును. ఈరోజు మీరు అనుభవిస్తున్న నిందకు అంతం వచ్చును. ఈరోజు మీరు కలత చెందుతున్న దానికి అంతం వచ్చును. ఎప్పుడిది అవుతుంది, ఎప్పుడిది జరుగుతుంది, ఇంకా ఎన్ని రోజులని దిగులు పడుతూ ఉన్నారా? మిమ్మల్ని చూసే దేవుడు చెబుతున్నారు, నా కుమారుడా, నా కుమార్తె, అతి త్వరలో నేను నీకు న్యాయం చేస్తాను. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఒక కొత్త నెలలోని మొదటి వారంలోకి వచ్చాం. దేవుడు మనం కొత్త నెలను చూసే విధంగా చేసినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలుపుటకు రుణపడి ఉన్నాము. గత నెలలు అన్నిటిలోనూ దేవుడు మనల్ని రక్షించి కాపాడి ఉన్నారు. విశేషంగా ఈ కరోనా విషవ్యాధి సమయములో, లాక్డౌన్ కాలంలో ఎన్నో శ్రమలు, ఎన్నో పోరాటాలు, వాటి మధ్యలో కూడా దేవుడు మనల్ని రక్షించి మనవసరాల్ని తీర్చి మనతో ఉండి మనల్ని ధైర్యపరిచి అద్భుతంగా ముందుకు నడిపించారు కదా. ఆ దేవునికి మనం ఎంత కృతజ్ఞత తెలిపినా సరిపోదు. సంపూర్ణ హృదయముతో దేవునికి కృతజ్ఞత తెలపండి. వచ్చిన వ్యాధి గురించి కలత చెందుతూ ఉండకండి. ఇంకా ఎంతకాలం ఈ బాధలు, ఇంకా ఎంతకాలం ఈ పరిస్థితి, ఎప్పుడు అన్ని నార్మల్కి వస్తాయి అనే ఒక ఆలోచన, చింత అందరిలోనూ కనిపిస్తూ ఉంది. ఈ కొత్త నెల కోసం నేను దేవుని సమాజంలో ప్రార్థన చేసి మీకు నేను ఏమి చెప్పి ప్రార్థించాలని వేచి ఉన్నప్పుడు, ఆత్మైన వారు వివరంగా మాట్లాడిన ఒక కార్యము. ఇంతకుముందే దేవుడు మీకు ఈ వాక్యాలు చెప్పి మిమ్మల్ని కలిసి ఆశీర్వదించి ఉండొచ్చు, కాని మరలా ఒకసారి దేవుడు దాన్ని దృఢపరచే విధంగా ఒక వాగ్దానాన్ని దేవుడు మీకు ఇస్తున్నారు. లూకా 18:7-8 వచనములను చూడండి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొర్రపెట్టుకొనుచుండగా వారి నిషయమే గదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. అంటే అతి త్వరలో దేవుడు మీకు న్యాయము తీర్చును. త్వరలోనే అన్నిటికీ పరిష్కారము వచ్చును. త్వరలో మీ సమస్యకి అంతము వచ్చును, మీ పోరాటాలకి అంతం వచ్చును, మీ కష్టాలకి అంతము వచ్చును. ఈరోజు మీరు అనుభవిస్తున్న నిందకి అంతము వచ్చును. ఈరోజు మీరు కలత చెందుతున్న దానికి అంతం వచ్చును. ఎప్పుడిది అవుతుంది, ఎప్పుడిది జరుగుతుంది, ఇంకా ఎన్ని రోజులని దిగులు పడుతూ ఉన్నారా? మిమ్మల్ని చూసే దేవుడు చెబుతున్నారు, నా కుమారుడా, నా కుమార్తె, అతి త్వరలో నేను నీకు న్యాయం చేస్తాను అని దేవుడు వాగ్దానము ఇచ్చారు. ఈ వాగ్దానము మీకోసమేనని మీరు విశ్వసించాలి. అది నాకోసమేనని నేను విశ్వసిస్తున్నాను. కావున త్వరలో అన్ని పరిస్థితులు మారి మేలైన ఆశీర్వాదమైన కార్యములను దేవుడు ఆజ్ఞాపించబోతున్నాడు అనేదాన్ని విశ్వసించాలి. కాని ఈ కార్యము త్వరలో జరగాలి అంటే మనము ఏమి చెయ్యాలి? దేవుడు మన వద్ద ఏమి ఎదురుచూస్తున్నారు? దేవుడు ఒక కార్యము చెయ్యాలి అంటే దేవుడు మన వద్ద కొన్ని కార్యములను ఎదురుచూస్తున్నారు. అయితే మనం ఏం చెయ్యాలి? దాన్నే దేవుడు మొదటి వచనంలో చెబుతున్నారు. లూకా 18:1 విసుకక నిత్యము ప్రార్థన చెయ్యాలి. ఇదే దేవుడు చెప్పిన ఒక కార్యము. నా బిడ్డలారా, మీరు విసుకక నిత్యము ప్రార్థన చెయ్యాలి అని దేవుడు చెప్పారు. మూడు కార్యములను ఈ వచనములో దేవుడు చెప్పడం మనం చూడొచ్చు. దానినే నేను మీకు చెప్పి మనమందరం ప్రార్థన చేసి త్వరలో మనం అద్భుతాన్ని చూడబోతున్నాం. విశ్వసిస్తున్నారా? త్వరలో దేవుడు తన అద్భుత శక్తిని బయలుపరచబోతున్నారు. అద్భుతం జరుగుతుందని మనం విశ్వసిద్దాం, సరేనా? అయితే ముందుగా దేవుడు ఎదురుచూసే కార్యము ప్రార్థన చెయ్యాలి. అదే ముందుగా ఎదురుచూసే కార్యము. మీరు ప్రార్థిస్తున్నారా?
అందరూ ప్రార్థిస్తున్నారు. ఇప్పుడు అందరూ ప్రార్థించడం ప్రారంభించారు. మా ఇంట్లో నా భార్య, పిల్లలు అందరూ ప్రార్థిస్తున్నారు. మా అమ్మా నాన్న ప్రార్థిస్తున్నారు. అందరూ బాగా ప్రార్థిస్తున్నారు అని చెబుతున్నాం కదా. దేవుడు ఏమడుగుతున్నారంటే, నా కుమారుడా, నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నా కుమార్తె, నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నీ ప్రార్థన కోసం నేను వేచి ఉన్నాను అని అంటున్నారు. దేవుడు మన కోసం ఒక కార్యమును చెయ్యాలి అంటే మనం ప్రార్థనలో దేవునికి తెలియజేయాలి. 50వ కీర్తనలో 15వ వచనములో, ఆపత్కాలమున నీవు నన్ను చూచి మొరపెట్టుము, అప్పుడు నేను నిన్ను విడిపించదను అని దేవుడు వాగ్దానమును ఇచ్చాను. 33ను చదువుతున్నప్పుడు, నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేసేదనని దేవుడు చెప్పుచున్నారు. అప్పుడు దేవుడు ఎదురుచూసే విషయమేంటి? నీవు నా వద్ద అడుగు, నీవు నా వద్ద విన్నవించుకో. ఇంట్లో సమస్య, అప్పుల సమస్య, వ్యాధితో బాధపడుతూ ఉన్నావా? నీకు బిజినెస్లో సమస్య, లేదా నీవు ఉంటున్న పరిస్థితిలో పోరాటమా, అడ్డంకులా? నీకు సమస్యేంటి? నీకు ఏం పోరాటం? నేను నీకు ఎందులో అద్భుతం చెయ్యాలి? ఎందులో నీకు న్యాయం చెయ్యాలి? నువ్వడగాలి. లేదు, దేవుడికే అన్నీ తెలుసు కదా. అలా కాదు, ఆయనకు అన్నీ తెలుసు. నిజమే, ఆయన అన్నీ తెలిసిన దేవుడుగా ఉన్నను, ఆయన ఎదురుచూసే ఒక కార్యము కొరకు నువ్వు ప్రార్థన చెయ్యాలి, నువ్వు అడగాలి అన్నదే. మార్కు 10వ అధ్యాయము 51వ వచనములో చదివారు అంటే, యేసు ఎరిగో మార్గంలో వెళుతూ ఉండగా ఒక గ్రుడ్డివాడు పిలుస్తున్నాడు, దావీదు కుమారుడా, నాకు జాలి చూపుము అని. పుట్టు గ్రుడ్డివాడు యేసు వద్దకు అతన్ని తీసుకువస్తున్నారు. అతను ఎందుకు పిలిచాడు? మనకే తెలుసు, కంటిచూపు కావాలి, అందుకే పిలిచియున్నాడు. అందరికీ తెలుసు. యేసు అడుగుతున్నారు, నేను నీకు ఏమి చెయ్యాలి? వాట్ యు వాంట్ మీ టు డూ? నన్ను పిలిచావుగా, నేను నీకేం చెయ్యాలో చెప్పు. తెలీదా యేసుకి? అతనెందుకు పిలిచాడో తెలీదా? తెలుసు, కాని అతను నోరు తెరిచి అడగాలి. ఒక బిడ్డ అడిగినప్పుడు తండ్రి మనస్సు ఆనందిస్తుంది. పిల్లలకు అవసరమేంటని తెలిసినా కూడా, తండ్రి నీకేం కావాలి, ఏం చెయ్యాలి, అడుగు అని అడగ్గానే ఆ బిడ్డ ముద్దు మాటలతో చెప్పడం విని తండ్రి మనసు సంతోషపడు విధంగా, ప్రభువా, నేను నీ బిడ్డను, నాకు ఇది చెయ్యండి, అలా అని మనం అడిగినప్పుడు దేవుని మనసు ఆనందిస్తుంది. నా పైన విశ్వాసముంచి నా కుమారుడు, నా కుమార్తె అడుగుతున్నారు అని దేవుడు సంతోషపడతారు. అందువల్లే మన ప్రార్థనను ఆయన ఎదురుచూస్తూ ఉన్నారు. మనం ప్రార్థించనందువల్లే చాలామంది పొందకుండా ఉన్నాము. మీరు బాగా తెలుసుకోండి, ప్రార్థించనందువల్ల, ప్రత్యేకంగా ఒక కార్యము కోసం ప్రార్థించనందువల్ల మనము పొందకుండా ఉన్నాము. చూడండి, ఓసూర్ నుండి ఒక సహోదరుడు, ఆయన పేరు రామచంద్రన్. ఆయన తన అనుభవాన్ని రాసియున్నారు. చాలా ఆశ్చర్యమైన కార్యాన్ని, దేవుడు తనకి చేసిన అద్భుతాన్ని గురించి రాశారు. ఆయనకిప్పుడు 58 ఏళ్లవుతున్నాయి. ఆయన పుట్టినప్పుడే ఆయన కంటిలో ఒక కొరత, అంటే కుడికన్ను కాస్త తేడాగా ఉండేది, ఒక కన్నే సరిగ్గా ఉంటుంది ఈ ఎడమకన్ను. కుడికన్ను తేడాగా అలా పక్కకి ఉంటుంది, నల్లటిగుడ్డు జరిగి తేడాగా కనిపిస్తుంది పుట్టుకతోనే. అది ఒక పుట్టుక అంగవైకల్యం. అందువల్ల డాక్టర్స్కి చూపించినప్పుడు వాళ్లే చెప్పుంటారు, ఇది పుట్టుకతోనే వచ్చింది, దీన్నిక ఏమీ చెయ్యలేమనే విధంగా. ఇప్పుడు 58 సంవత్సరాలైపోయాయి. ఇప్పుడు చూడండి, ఈ సమయములో ఆయన మన టీవీలో కార్యక్రమాలు చూసేటప్పుడు సాక్ష్యాలన్నీ చూశారు. యేసుక్రీస్తు ఇలాంటి అద్భుతాలన్నీ చేస్తున్నారే, ఈ విధంగా అడిగిన వాళ్లందరికీ విడుదల ఇస్తున్నారే, నేనిప్పటి వరకు నా తేడాగా ఉన్న కంటిని సరిచేయమని యేసుని అడగలేదే, ఆయన నన్నెందుకు స్వస్థపరచలేదు, నేనడగలేదు, ఈరోజు అడగాలి అని చెప్పి ఆయన చేతులు పెట్టి ప్రార్థన చేశారు. చూడండి, తన కుడి కంటిపైన చెయ్యి ఉంచి ఆయనే ప్రార్థన చేశారు. పరిచారకుని దగ్గరకు వెళ్లలేదు, వేరే ఎవరి దగ్గరకు వెళ్లలేదు, తనుగా ప్రార్థించాలి. ఆయనగా యేసు వద్ద అడగాలి అని చెప్పి ఆయనే ప్రార్థించారు. కంటిమీద చెయ్యి ఉంచి ప్రార్థించారు. చూడండి, చెయ్యి తీసిన వెంటనే తేడాగా ఉన్న కన్ను మంచి కన్నుగా మారిపోయింది, సరైపోయింది. అద్దంలో వెళ్లి చూస్తున్నారు, ఇప్పుడు స్పష్టంగా ఉంది, రెండు కళ్ళు ఒకేలా ఉన్నాయి. ఇంతకుముందు 58 సంవత్సరాలు పుట్టుకతో కొరత, తేడా కన్ను. ఒకే ఒకసారి ఆయన ప్రార్థన చేశారు. అప్పుడు యేసు ఆయన కోసం ఎన్ని రోజులు వేచి ఉన్నారో చూశారా? ఇతనెప్పుడు ప్రార్థన చేస్తాడు, నేను అద్భుతం చేద్దాము అని. చాలామంది మనలో అడగనందువల్లే పొందకుండా ఉన్నాము. అందువల్లే దేవుడు చెబుతున్నారు, నువ్వు ప్రార్థన చెయ్యి అని దేవుడు చెబుతున్నారు. నీకోసం ప్రార్థించు వ్యక్తిని ఎందుకు వెతుకుతున్నావు? నువ్వు ప్రార్థన చెయ్యి, నీ ప్రార్థనని నేను విననాని దేవుడు వేచి ఉన్నారు. అందువల్ల మీరు ప్రార్థించాలి. ఈ సహోదరునికి ఆశ్చర్యం, కుటుంబంలో వారికి ఆశ్చర్యం,
ఆయన ఫ్రెండ్స్ కి చూసే వాళ్ళందరికీ ఆశ్చర్యం, ఏంటి నీ కన్ను సరిగ్గా ఉంది, నేరుగా ఉంది, ఎలా? నేను ప్రార్థన చేశాను, యేసుక్రీస్తు నాకు అద్భుతంగా సరిచేశారు అంతే. ఈరోజు మీకు చేస్తారు. అయితే మీరు ప్రార్థన చెయ్యాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు ప్రార్థన చేస్తారా? ఈరోజు దేవునికి అప్పగిస్తారా? సరేనా? అది మాత్రమే కాదు, దేవుడు చెబుతున్నారు. లూకా 18:1 చదువుతున్నప్పుడు, ప్రార్థన చెయ్యండి అని దేవుడు చెప్పి విడవకుండా ఉండునట్లు నిత్యము ప్రార్థన చేయుచుండవలెను. దానియేలు 6:10 చదువుతున్నప్పుడు, రోజు 3 పూటలు దానియేలు ప్రార్థన చేస్తారట. ఆ అలవాటు ఆయనకు ఉండేది. యేసు చూడండి, 1:35 తెల్లవారుజామున చీకటితో వెళ్లి ప్రార్థిస్తున్నారు, అంతటితో ఆపలేదు. మత్తయి 14:23 చదువుతున్నప్పుడు, సాయంత్రము పూట వెళ్లి కొండమీద ప్రార్థిస్తున్నారు. లూకా 6:12 చదివితే రాత్రి మొత్తం ప్రార్థిస్తున్నారు. ఇలా ఎల్లప్పుడూ మనం ప్రార్థిస్తూ ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నారు. ఇప్పుడు మీరు చదువుకునే స్టూడెంట్గా ఉన్నారనుకోండి. స్కూల్లో చదువుకోవడానికి వెళ్ళినప్పుడు మీరు స్కూలు కోసం, కాలేజీ కోసం ప్రార్థన చేయండి. మీతో చదువుకునే వాళ్ల కోసం ప్రార్థన చేయండి. టీచర్ల కోసం ప్రార్థన చేయండి. మీ స్కూలు కోసం, కాలేజ్, యూనివర్సిటీ కోసం ప్రార్థన చేయండి. పనిచేసేవాళ్లు, మీతో పాటు పనిచేసేవాళ్ల కోసం ప్రార్థన చేయండి. బిజినెస్ చేస్తున్న అందరికోసం ప్రార్థన చేయండి. మనం ప్రార్థించాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. 1 తిమోతి 2:1 దేవుడు చెబుతున్నారు, మీరు అందరికోసం ప్రార్థన చెయ్యండి అని దేవుడు చెబుతున్నారు. మన దేశంలో ఉన్న అందరికోసం ప్రార్థించాలి. అధికారంలో ఉన్నవారు, అధికారులు, న్యాయ వ్యవస్థలో ఉన్నవారు, రక్షక భటులు, విద్యాశాఖలో పనిచేసేవారు, యువకులు, చిన్నపిల్లలు, పెద్దవాళ్లు, అందరికోసం మనం ప్రార్థించాలి. ఎందుకంటే అందరూ రక్షింపబడాలని దేవుడు ఇష్టపడుతున్నారు. అలా మనం ప్రార్థించినప్పుడు దేవుడు మనకు న్యాయము చేస్తారు. అప్పుడు మీరు ప్రార్థించాలి, అందరికోసం ప్రార్థించాలి. ఆలోచించి చూడండి, అలా ప్రార్థిస్తున్నారా? ఈరోజు ఎవరికోసం ప్రార్థించారు? పరిచారకుల కోసం ప్రార్థించారా? మీ సంఘం పాస్టర్ కోసం, బోధకుని కోసం ప్రార్థన చేశారా? పక్కింటివారు, ఎదురింటివారి కోసం ప్రార్థన చేశారా? అయ్యో, వాళ్ళు క్రైస్తవులు కారు అంటే ఏంటి? క్రైస్తవులు కాని వారి కోసం ప్రార్థించకూడదని దేవుడు చెప్పారా? అందరికోసం ప్రార్థించాలనే కదా దేవుడు చెప్పారు. వారు కూడా దేవునిచే ఆశీర్వదింపబడేలా మనం ప్రార్థన చెయ్యాలి. వాళ్లకూడా యేసు వెళ్లడవాలని మనం ప్రార్థన చెయ్యాలి. ఇలా అందరికోసం ప్రార్థించండి అని చెప్పబడింది. ఎల్లప్పుడూ ప్రార్థన చెయ్యండి, ఇలా చెప్పబడియుండుటను మనము చూస్తున్నాం. చూడండి, ఒక సహోదరి చేతబడుల వల్ల ఎంతగానో కష్టపడ్డారు. ఎవరో మాంత్రికం చేసేశారు. ఇది ఈరోజు మనం జరగడం, అన్ని దేశాల్లోనూ జరుగుతూ ఉండడం మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈ అసూయగల ప్రజలున్నంత వరకు ఈ చేతబడలు, మంత్రతంత్రాలు ఉంటూనే ఉంటాయి. ఈ మాంత్రికులు ఉన్నారు కదా, వాళ్లు డబ్బు సంపాదించడం కోసం దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. దానివల్ల బాగా బాధింపబడి ఎవరు పిలుస్తున్నట్టు ఆమెకు అనిపిస్తూ ఉంటుందట. ఆమె పేరు పెట్టి పిలిచినట్టుగా రాత్రులు నిద్రపోలేరు. చాలా కష్టం. చూడండి, పగటిపూట నిద్రపోయి చూద్దాం, నైట్లో నిద్ర పట్టట్లేదు, డిస్టర్బెన్స్గా ఉంది. పగటిపూట నిద్రపోదామనుకుంటే పగలు కూడా పేరు పెట్టి పిలుస్తుంది. ఆ ఆత్మ వచ్చి నిలబడి పిలుస్తుంది. అయితే చూడండి, సాతానునికి కూడా శక్తి ఉంది. మనల్ని డిస్టర్బ్ చేసేటటువంటి శక్తి, మన సంతోషాన్ని చెడగొట్టే శక్తి, మనకు కీడు చేసే శక్తి అపవాదికి ఉంది. చూడండి, ఆవిడ్ని అలా కలవరపెడుతూ ఉన్నాడు. ఆమె చూశారు, ఎంతో పోరాడి చూశారు, ప్రార్థన చేసి చూశారు. ఎవరో తట్టి లేపుతున్నట్టు ఉంటుందట. బాగా నిద్రపోతే లేపుతున్నట్టు ఎవరు ఉండరు. లేచి చూస్తే అప్పుడు చాలా భయం, కలత. ఎంత కష్టం చూడండి. అప్పుడు చూడండి, ఆమె మన కార్యక్రమాలు చూశారు కదా, ప్రార్థించాలి, మనం ప్రార్థిద్దాం, రండి, మన దేశం కోసం ప్రార్థిద్దామని అడిగిన వెంటనే, నేను ఎవరికోసమూ ప్రార్థించుటలేదు, నేనే కష్టపడుతూ ఉన్నాను, ఇకపై ఈ కష్టాలని పక్కన పెట్టి నేను నా దేశం కోసం, దేశ ప్రజల కోసం ప్రార్థన చేస్తాను అని చెప్పి అప్పగించారు. నేను మిగతా వారి కోసం ప్రార్థిస్తున్నాను ప్రభువా అని అప్పగించినప్పటినుంచి ప్రతిరోజు 3 పూటలు ప్రార్థన చేస్తారట. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రోజు 3 పూటలు ప్రార్థనని ఆవిడ చెయ్యడం మొదలుపెట్టారు. పట్టుదలతో ప్రార్థన చేయడం ప్రారంభించారా, దేవుని శక్తి తాకింది. ఒకరోజు అశుభ ఆత్మ ఆమెను వదిలి వెళ్లిపోయింది. చేతబడి పూర్తిగా నిర్మూలమైపోయింది. ఆవిడ ప్రార్థించడం ప్రారంభించిన వెంటనే విడుదల. మీరు ప్రార్థించిన వెంటనే మీకు నయమగును. ప్రార్థించిన వెంటనే విడుదల ఏర్పడును. మీరు ప్రార్థించడం ప్రారంభించిన వెంటనే పరిస్థితులు మారుతాయి. మునుపటిలాగా అన్ని విధములుగా ఆశీర్వాదము ఏర్పడును. అప్పుడు దేవుడు ఎదురుచూసేది అదే. మీరు క్రమం తప్పకుండా ప్రార్థించాలి అని దేవుడు ఎదురుచూస్తున్నారు. క్రమం తప్పకుండా మనం ప్రార్థించాలట. ఎప్పుడూ ప్రార్థన చేస్తూనే ఉండాలి అని దేవుడు చెబుతున్నారు. ఆ విధంగా ప్రార్థన చేయగలమా అండి అని అంటే దానర్థమేంటో తెలుసా?
ఎల్లప్పుడూ మోకాలు వేసి ప్రార్థనా మందిరంలో ప్రార్థించడమని అర్థము కాదు. తెల్లవారుజామునే లేచి పరిశుద్ధ గ్రంథం చదివి ప్రార్థన చెయ్యండి. తర్వాత మీకు పనుంది, చదువుకునేవాళ్లు చదువుకోవడానికి వెళ్లడం, బిజినెస్సు, ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. మాలాంటి పరిచారకులకు పరిచర్య ఉంది, అందులో మేము ప్రార్థనకు సమయాన్ని కేటాయిస్తున్నాం. మీరేం చెయ్యాలి? బయటికి వెళ్లేటప్పుడు ప్రార్థించండి. చిన్న చిన్న కొంచెం కొంచెం ప్రార్థనలు. బయటికి వెళ్లేటప్పుడు ప్రార్థించండి. చదువుకునే పిల్లలు ఒక క్లాసు పూర్తయి ఇంకో క్లాసు టీచర్ వచ్చేటప్పుడు ఆ లెక్కల టీచర్ కోసం ఒక ప్రార్థన చెయ్యండి. సైన్స్ టీచర్ కోసం ఒక ప్రార్థన చెయ్యండి. ఆ తరగతి కోసం ఒక ప్రార్థన చెయ్యండి. మీరు వచ్చేటప్పుడు వెళ్లేటప్పుడంతా ప్రార్థన చేయడం అలవాటు చేసుకోండి. అన్నిటికోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవారిగా మారిపోయారంటే చిన్న చిన్న ప్రార్థనల్ని కూడా దేవుడు ప్రీతిగా స్వీకరిస్తాడు. ఎల్లప్పుడూ మనం దేవునితో సంబంధంలో ఉండడమే ఎడతెగని ప్రార్థన అంటారు. అప్పుడు మన ఆత్మ ఎప్పుడూ దేవునితో కలిసి ఉంటుంది. మన కనెక్షన్ కూడా ఎప్పుడూ దేవునితో ఉంటుంది. ఉద్యోగ స్థలంలోనూ, బిజినెస్ చేసే స్థలంలోనూ, చదువుకుంటున్న స్థలంలోనూ, మనం ఏమి చేస్తున్నానూ మన పనుల మధ్య ఏ ఆటంకమూ కలగకుండా ఉండునట్లు మన హృదయం దేవునితో, యేసుతో కలిసి ఉంటుంది. నేను చూడండి, టీవీలో న్యూస్ చూస్తుంటే ప్రార్థన చేస్తాను. ముఖ్యమంత్రిని చూపిస్తే ఆయన కోసం ఒక నిమిషం ప్రార్థన చేస్తాను. ప్రధానిని చూపిస్తే ఆయన కోసం ఒక నిమిషం ప్రార్థన చేస్తాను. ఒక సమస్య గురించి చూపించారంటే, ఈ మద్యం షాపుల కొరకు స్త్రీలు పోరాడుతూ ఉన్నారు ప్రభువా, ఈ మద్యం షాపులు తొలగిపోవాలని ప్రార్థన చేస్తూ ఉంటాను. రైతులు పోరాడుతుంటే ఈ రైతులకు న్యాయం చేయండి ప్రభువా అని ఒక ప్రార్థన చేస్తాను. ఈ యువకులు ఆత్మహత్య చేసుకున్నారు అంటే, ప్రభువా, ఈ ఆత్మహత్య ఆత్మ తొలగాలి, వారినిక కాపాడండి, వారి భయాన్ని పోగొట్టండి అని ప్రార్థిస్తాను. ప్రతి న్యూస్ చూస్తున్నప్పుడే ప్రార్థన చేస్తాను. వార్తాపత్రికను చదువుతుంటే అందులోని వార్త కోసం నా మనసులో ప్రార్థన చేస్తాను. అదే యేసు చెబుతున్నారు, ఎడతెగక మీరు ప్రార్థించాలి అని దేవుడు చెబుతున్నారు. ఎల్లప్పుడూ మీరు ప్రార్థించాలి అని ప్రభువు చెప్పుచున్నారు. అయితే మిమ్మల్ని అప్పగించుకోండి, అప్పుడు త్వరలో దేవుడు అప్పుడే మీకు న్యాయము చేయగలడు. ఎవరికి చేస్తారు? దివారాత్రులు దేవుని యొద్ద మొర్రపెట్టువారు. అదే దేవుడు చెబుతున్నారు. దివారాత్రులు, రాత్రి నిద్రపోయేంత వరకు ప్రార్థన. మీరందులో బాగా ప్రార్థనలోకి వచ్చారంటే తర్వాతేం జరుగుతుందో తెలుసా? రాత్రి నిద్రపోయేటప్పుడు కూడా మీ శరీరము విశ్రమిస్తుంది, మీ ఆత్మ దేవునితో మాట్లాడుతుంటుంది, మీ ఆత్మలో దేవునితో ఒక సంబంధము ఏర్పడుతుంది. మీరు ఉదయం లేచిన వెంటనే రాత్రంతా నాకు ఏదో చేసినట్టు అనిపించిందే అని దేవునితో మీరు సంబంధంలో ఉంటారు. మీ ఆత్మ దేవునితో కలిసి ఉంటుంది, శరీరం విశ్రాంతిగా ఉంటుంది. మీ ఆత్మ దేవునితో సంబంధంలో ఉంటుంది, మీరు బాగా ఫీల్ అవ్వగలరు. అలాంటప్పుడు మీరు ఎల్లప్పుడూ సంతోషంగానే ఉంటారు, ఎల్లప్పుడూ మీరు దేవుని ప్రసన్నతతో ఉండగలరు. అందువల్లే దేవుడు చెబుతున్నారు, అలా ప్రార్థించండి, అలా మీరు ప్రార్థించినప్పుడు అతి త్వరలో మీకు న్యాయము చేసేదను అని దేవుడు చెబుతున్నారు. సరేనా? మూడవ ఒక కార్యమును దేవుడు చెబుతున్నారు చూడండి, విసుకక ఎల్లప్పుడూ ప్రార్థన చెయ్యాలి. ఈ విసుగు ఉంది చూశారా, ఇదే సాతాను తీసుకువచ్చే ఒక ఆయుధము. ప్రార్థనకు విరోధంగా దెయ్యాలు తీసుకువచ్చే ఒక ఆయుధము విసుగు. విసుగ్గోకుండా ప్రార్థన చేస్తే ఏం జరిగిందండి? నేను ఎంతో ప్రార్థన చేశాను, ఒక మార్కు పోయిందండి నాకు, అలా అని చెప్పి స్టూడెంట్స్ చాలామంది విసుగు చెందుతూ ఉంటారు. నేను ప్రార్థన చేశాను, చివరి క్షణంలో నాకు పని దొరకలేదు, నేను కూడా ప్రార్థించాను, చివరి నిమిషంలో ఇలా అయిందే, అలా అని కొన్ని కార్యములకు మనము ఆశించినట్టు సమాధానము రాకుంటే విసుగు ఏర్పడుతుంది. ఆలస్యము ఏర్పడినా విసుగు ఏర్పడుతుంది. ఇంకా కొంతమంది, 6 నెలలు వచ్చేసామండి, దాటుకొని వచ్చేశాం, మార్చి నెల నుండి ఇప్పుడు చూడండి అక్టోబర్ వచ్చేసింది, ఇంకా ఒక పరిష్కారం దొరకలేదే, అప్పుడింకా ఎంతకాలము అని మనసులో విసుగుపుడుతుంది కదా. దేవుడు చెబుతున్నారు, విసుక్కోకు కుమార్తె, విసుగు చెందకు కుమారుడా, అతి త్వరలో నేను న్యాయము చేస్తాను అంతే. కాని నువ్వు నీ ప్రార్థనను వదలకూడదు, విసుక్కోకుండా నువ్వు ఎల్లప్పుడూ ప్రార్థించాలి. అదే దేవుడు చెబుతున్నారు. ఈ విసుగు అనేది సాతాను తీసుకువచ్చే ఒక ఆయుధము, కాని నువ్వు విసుక్కోకుండా ప్రార్థన చెయ్యాలి అని దేవుడు చెబుతున్నారు. కొన్ని సమయాల్లో కొన్నేళ్లు ప్రార్థన చేసి ఆ తర్వాత వదిలేస్తాం. పొందే వరకు మనం ప్రార్థన చెయ్యాలి, అప్పుడే ఆ పరిష్కార ఆశీర్వాదమును మనము చూడగలము. చూడండి, ఒకప్పుడు చూడండి, 5 ఏళ్లుగా ఒక సహోదరి ఒక కార్యము కొరకు ప్రార్థించారట, అప్పుల సమస్య. ఆ సహోదరి రాశారు, 5 సంవత్సరాలు ప్రార్థన చేశాను, అప్పుల బాధ తొలగాలి 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 అని చెప్పి, కాని అప్పుల సమస్య తొలగిపోలేదు. నేను ప్రార్థించి ప్రార్థించి చూస్తున్నాను, ఏమీ జరగలేదే, ఎందుకీ అప్పుకి ఒక పరిష్కారం దొరకలేదు, అలాగని ఆవిడ చాలా కష్టపడుతూ ఉన్నారు. 2 లక్షలకు పైనే అప్పు, అది పెద్ద భారం, అప్పుల వాళ్లు ఒత్తిడి చేస్తే అది కష్టం కదా, ఒక మనోవేదన. ఆ విధంగా నేను ప్రార్థించి ప్రార్థించి చూస్తున్నాను, ఏ పరిష్కారం దొరకలేదని. మీరు కూడా కష్టాల్లో ఉన్నారా? ఆ సమయంలో
ఆత్మైన దేవుడు బలపరచారు. ఒక వార్త ద్వారా, ఒక సాక్షి ద్వారా, విసుకోకుండా ప్రార్థన చేయి, విడవకుండా ప్రార్థన చెయ్యని చెప్పి, కాని అప్పుల వాళ్లు టైం ఇచ్చేశారు. ఈ తారీఖులోపు నీవు అప్పు తిరిగివ్వకపోతే అంతే, నేను యాక్షన్ తీసుకుంటాను, నీకు అవమానం జరుగుతుందని అన్న వెంటనే ఇంకా పోరాటం పెద్దదైంది. వాళ్లు టైమిచ్చేశారుగా, కాని వాళ్లు ప్రార్థిస్తున్నారు. వదలకుండా దేవుని సమూహంలో దానికోసం ప్రార్థిస్తూ ఉన్నారు, దేవుడు ఎలాగైనా అద్భుతము చేస్తారు అని. చివరికి ఏం జరిగిందో చూడండి. వాడు ఏ రోజు గడువును ఇచ్చాడో ఆ అప్పు ఇచ్చినవాడు, మీకు అవమానం జరుగుతుంది, అప్పు తిరిగి చెల్లించకపోతే ఈ రోజులోపు అన్నాడో ఆ రోజుకి ముందు రోజే దేవుడు అప్పు మొత్తం తిరిగి చెల్లించడానికి సహాయము చేశారు. ఇదో గొప్ప అద్భుతము. 2 లక్షల కంటే ఎక్కువ డబ్బు వాళ్లకు వేరే మార్గం లేని పరిస్థితిలో ప్రభువు ఒక అద్భుతము చేశారు. ఇదెలా జరిగింది? ఆమె విసుక్కోకుండా ప్రార్థన చేసినందువల్ల. 5 సంవత్సరాలుగా ప్రార్థిస్తున్నాను, నా సమస్య తీరలేదే. కొన్ని సమయాల్లో దేవుడు మన ప్రార్థన పరిపూర్ణమయ్యేంత వరకు వేచి ఉంటారు. అందువల్ల మనం విసుక్కోకూడదు, విడవకుండా ప్రార్థించాలి. అదే కదా యేసు కూడా చెప్పారు, విసుకక మీరు ప్రార్థన చెయ్యాలి అని. ఇప్పుడు ప్రాణాంతక వ్యాధి కరోనా, ప్రపంచమే భయపడుతుంది. ఈ వ్యాధికి పరిష్కారమెప్పుడు? త్వరలోనే అంతమవుతుంది. ఇదైపోతే అంతా అయిపోయింది అనుకుంటున్నారా? మళ్లీ ఇంకో విధంగా ప్రాణాంతక వ్యాధి వస్తుంది, కరువు వస్తుంది. ఇది చివరి కాలము. ఈ చివరి కాలంలో జరిగే సంఘటనల గురించి దేవుడు లూకా 21లో రాసి ఉన్నారు. చివరి కాలంలో యేసు రాకకముందు చివరి కాలంలో కరువు, ప్రాణాంతక వ్యాధులు, భూకంపాలు వస్తాయి, ప్రకృతి వల్ల కొన్ని వినాశనాలు వస్తాయి. ఇవన్నీ ముందే చెప్పబడిన విషయాలు. వరుసగా వస్తాయి, ఒకదాని వెనక ఒకటి వస్తూనే ఉంటాయి. వీటిని మరి చివరి కాలపు ప్రమాదాలు అని దేవుని బిడ్డలు చెప్పుచున్నారు. అంటే చివరి కాలపు ప్రమాదాలు ఏర్పడితే ఎలా తప్పించుకోవడము? ప్రాణాంతక వ్యాధి, భూకంపాలంటున్నారు, కరువు అంటున్నారు, ఎలా ఈ ప్రమాదాల నుంచి తప్పించుకోవడం? యేసు ఒక మార్గం చెప్పారు చూడండి. లూకా 21వ అధ్యాయము 35-36 చదువుతాను. భూమి అంతటా నివసించు వారి అందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును, కాబట్టి మీకు జరగబోవు వీటిని తప్పించుకుని మనుష్యకుమారుని ఎదుట నిలబడుటకు శక్తిగలవారు అగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయచు మెలకువగా ఉండండి. అయితే ఈ ప్రమాదం నుండి మనం తప్పించుకోవాలి అంటే దేవుడు ఇచ్చే ఒక మందు ఉంది. కరోనాకి ఒక మందు ఉంది, ఏంటో తెలుసా? ప్రార్థన. ప్రార్థనే మిమ్మల్ని కాపాడును. దేవుడే చెబుతున్నారు, ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ మెలకువగా ఉండండి, ఇక సంభవించు చివరి కాలపు ఆపద నుండి మీరు తప్పించుకోవాలి అంటే, ఆ ఆపదలు మిమ్మల్ని ఏమీ చేయకుండా వాటి నుండి బయటపడాలి అంటే మీరు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ మెలకువగా ఉండాలి. దేవుడు చెబుతున్నాడు, నో అదర్ షార్ట్కట్, ఒకే మార్గం ఇదే, ఎల్లప్పుడూ ప్రార్థన. ప్రార్థనలో మీరు స్ట్రాంగ్ అవ్వండి, ప్రార్థనలో మీరు దృఢంగా ఉండండి. యేసు చెప్పారు, ఇంతకు మించి ఎవరు ఏమి మాట్లాడినా అది దేవుడు చెప్పిన మాటగా ఉండదు, అది సాతాను మోసంచేసే కార్యమయ్యుంటుంది. యేసు చెబుతున్నారు, మీరు తప్పించుకుని బ్రతకాలి అంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండండి. మనం రక్షణగా ఉండుటకు ఒకే మార్గము ప్రార్థన. ప్రార్థించేవారు రక్షింపబడతారు, అది స్వార్థంతో ప్రార్థించేవారిని కాదు. దేశం కోసం ప్రార్థించాలి, మిగతా వారి కోసం ప్రార్థించాలి, నాశనమవుతున్న ఆత్మల కోసం ప్రార్థించాలి. వాళ్లపైనే దేవుడు జాలితో ఉండి భద్రతను దయచేయును. ఈరోజు అప్పగించుకుంటారా, ప్రభువా నేను ప్రార్థన చేస్తాను, ఈ ప్రాణాంతక వ్యాధి పూర్తిగా అంతమవడమే కాదు, ఆ తర్వాత ఎలాంటి ప్రమాదము వచ్చినా కూడా నేను భద్రతతో ఉండుటకు ఎల్లప్పుడూ ప్రార్థన చేసేదను, ఆ ప్రార్థనా ఆత్మను నాకు ఇవ్వండి, విసుక్కోకుండా ప్రార్థిస్తాను, దానికి నాకు కృపను దయచేయండి అని మీరు అడిగారంటే ప్రభువు ఇస్తారు. అయితే మీ సొంత అవసరాలు, సుఖము, అప్పుల సమస్య తీరాలి, డబ్బవసరము తీరాలి, గర్భపు ఫలము, పిల్లల చదువు, ఎనీ బ్లెస్సింగ్, ఏ ఆశీర్వాదం కోసమైనా విసుక్కోకుండా ప్రార్థించాలి, సరేనా? ఇప్పుడు మనం ప్రార్థన చేద్దామా? ప్రభువా, మీరిచ్చిన వాగ్దానం కోసము మేము మిమ్మును స్తుతించుచున్నాము. అతి త్వరలో న్యాయము చేసేదనని వాగ్దానమును ఇచ్చియున్నారు. త్వరలో సమస్యకు పరిష్కారాన్ని చూపబోతున్నారు. త్వరలో మార్గాలను తెరవబోతున్నారు. అతి త్వరలో మేము అద్భుతాలను చూడబోతున్నాము. కాని మీరు ఎదురుచూసినట్లు మేము ప్రార్థించేలా మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. విసుక్కోకుండా ఎల్లప్పుడూ ప్రార్థించుటకు కృపను ఇవ్వండి. మీ మాట ప్రకారము నడుచుకొనుటకు అర్పించుకుంటున్నాము. ప్రార్థించుటకు కృపను ఇవ్వండి, ప్రార్థన ఆత్మను ఇవ్వండి, బ్రతిమిలాడుటకు ఆత్మను ఇవ్వండి, విడవకుండా ఎల్లప్పుడూ ప్రార్థించుటకు ప్రభువా కృపను ఇవ్వండి, విశ్వాసంతో విసుక్కోకుండా ప్రార్థించుటకు కృపను దయచేయండి. ఇదిగో మీ బిడ్డలకు ఆ కృపను ఇస్తున్నందుకు మీకు స్తోత్రములు.
ప్రార్థన ఆత్మను ఇస్తున్నందుకు మీకు స్తోత్రములు. ప్రజలందరి కోసము ప్రార్థించుటకు కృపను ఇవ్వండి. నా దేశంలో ఉన్న ప్రజలందరూను రక్షింపబడి మా పట్టణపు ప్రజల కోసము ప్రభువా, నా కంటి ముందున్న ప్రజలు, నన్ను ప్రేమించుచున్న ప్రజలు, నా వీధిలో ఉన్న ప్రజలు, మా ఊళ్ళో ఉన్న ప్రజలు, నాతో చదువుతున్న ప్రజలు, పనిచేస్తున్న ప్రజలు అందరి కోసము ప్రార్థించుటకు నాకు కృపను ఇవ్వండి. ప్రభువా, విసుక్కోకుండా నేను ప్రార్థించాలి, పట్టుదలతో ప్రార్థించాలి, కార్యములను పొందేంత వరకు ప్రార్థిస్తూ ఉండాలి. ఎవరెవరైతే ప్రార్థించుటకు అప్పగించుకుంటారో వాళ్లపైన ప్రార్థన ఆత్మను కుమ్మరించండి. ఇప్పుడే ఈ బిడ్డలకు విడుదలను దయచేయండి తండ్రి. ఎవరెవరైతే బాధలతోనూ వ్యాధులతోనూ ఇబ్బందులతోనూ ఉన్నారో వారిపైన మీ గాయపడిన హస్తమును ఉంచి వారికి సంపూర్ణమైన సుఖమును ఇచ్చుదురుగాక. ఎవరెవరి కార్యములు అడ్డుపడి ఉన్నాయో వారందరి కార్యములను జరిపించండి. ఉద్యోగ కార్యమును నెరవేర్చండి, వివాహపు కార్యమును నెరవేర్చండి, గర్భపు ఫలమును ప్రభువా దొరికేలా చెయ్యండి, బిజినెస్ కార్యములను నెరవేర్చండి, పిల్లల చదువు విషయాన్ని గమనించండి, వారికున్న అన్ని అడ్డంకులు తొలగిపోవాలి, ఇల్లు కట్టే కార్యాన్ని జరిపించండి, మేలును చూసి సంతోషపడేలా చేయుదురుగాక. మీ హస్తమును తాకుతున్నందుకు, అద్భుతమును చేస్తున్నందుకు స్తోత్రములు. అతి త్వరలోనే న్యాయము చేసేదనని చెప్పారు కదా, ఆ అద్భుతమును మీ బిడ్డలు చూడాలి. ఈ నెలలో ఒక గొప్ప అద్భుతాన్ని వాళ్లు చూడాలి. ఈ నెలలో వారి జీవితంలో వారు కోరుకుంటున్న ప్రతి విషయంలోనూ అద్భుతము జరగాలి. మీరు ఆశీర్వదించినందుకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. యేసుక్రీస్తు నామమున ప్రార్థించుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియమైన వారలారా, దేవుడు ప్రార్థన విన్నారు. ఈ నెల పూర్తిగా దేవుడు మీతోనే ఉంటారు, మీకు న్యాయము చేస్తారు, మీ కార్యములలో అద్భుత మార్పులను చూస్తారు. పొందేవరకు విశ్వాసముతో ప్రార్థన చెయ్యండి. మన దేశములో అన్ని పరిస్థితులు ఆశీర్వాదంగా మారుటను మనము చూద్దాము. ఆమెన్, ఆమెన్. For further details and prayer support, contact Jesus Redeems Ministries, Nalu Mavadi, Tuticorin District, 628-211. Our phone number 04639-220022. info@jesusredeems.org. God bless you.